చేశారు. వాదనలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అధ్యక్షుల వారికి కూడా అవకాశం ఇస్తే అధ్యక్షుల వారు కూడా తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాదనలు జరుగుతున్నాయి. తరువాత మన సైడ్ కూడా సీనియర్ న్యాయవాదులు, లోకల్ న్యాయులందరూ ఉన్నారు. మన వాదనలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మనకి ఇంకో గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ఇది ఒక క్లారిటీ వచ్చేసరికి. అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. మీరు అనొచ్చు పోలీసులు చేస్తున్నారని. పోలీసులు చేయవలసింది చేస్తారు. దయగుంచి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోండాబొమ్మ గారు కానీ, గద్ద రామ్మోహన్ గారు కానీ, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇటు బోడే ప్రసాద్ కానీ, అదేవిధంగా రూరల్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులకి అయితే అవసరస్లు చేస్తున్నారు. కానీ సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్కి ఎక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబిలైజేషన్ బాగా చేయాలి. అందులో మహిళలకు బాగా చేస్తే మహిళలకి ఇబ్బంది పెద్దని పోలీసులు వెనుకోట చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి. నాకు చాలా మంది ఫోన్లు చేసి, ఏం సార్ ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏముంది మీ పార్టీకి, కనీసం ఇక్కడ మొబిలైజేషన్ లేదని చాలా మంది అవుటర్స్ ఫోన్ చేస్తుంటే కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. దయగుంచి నాయకులందరూ ఎలర్ట్ అయ్యి, ఇంకొక 1 అవర్ 2 అవర్స్ లో ఇది ఒక కొలీగ్ వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైం అప్పుడు ఎక్కువ మంది మొబిలైజేషన్, అందులో మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఇమీడియట్ గా వెంటనే అందరూ రంగంలోకి దిగి మొబిలైజేషన్ చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను.